అయ్యర్ ఇంకో డౌట్ ఉంది, అది ఇప్పుడు ప్రేతాత్మలు, అపవిత్రాత్మలు, దురాత్మలు ఈ మూడింటికి ఒకటే అంటారా, వీటిలో తేడా ఏంటంటే? ప్రేతాత్మలు అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయిన మనుషుల యొక్క ఆత్మలని ఈ లోకము ప్రేతాత్మలని వ్యవహరిస్తుంది. ప్రేతాత్మలు గాలి తిరిగేది, మనుషులకు పట్టేది ఉండదు బైబిల్ ప్రకారము. అవన్నీ అవన్నీ పడిపోయిన దేవదూతలే. అపవిత్రాత్మలన్నా, దురాత్మలన్నా, దయ్యములన్నా, వీళ్ళందరూ కూడా పడిపోయిన దేవదూతలు. అంతా ఒకటే. దురాత్మ అంటే చెడ్డ ఆత్మ, అపవిత్రాత్మ అంటే పవిత్రత లేని ఆత్మ, అంతా ఒకటే. కాకపోతే మనుషుల ఆత్మలు మాత్రం మనుషులకు మళ్ళా పట్టేది ఉండదు. చచ్చిపోయిన మనిషి ఆత్మ, అతడు రక్షణ పొందిన వాడైతే పరదేశికి వెళ్తుంది, రక్షణ లేని వాడైతే ధనవంతుడు వెళ్ళినటువంటి అగ్నిగుండంలోకి వెళ్తుంది, అంతే. ఇంకా మళ్ళీ గాల్లో తిరిగే మనుషాత్మలు ఉండవు. రైట్. ఓకే ఓకే బ్రదర్, రైట్.